నెలలుగా వరుసగా అడ్వైజరీలు ఇస్తున్నా వెనక్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు విద్యార్థులు. దానికి కారణం ఏంటంటే ఉక్రెయిన్ బెదిరింపులు. మీరు గనక వెళ్తే ఇంకొక ఏడాది పాటు చదవాల్సి వస్తుంది, మళ్ళీ వెనక్కి రావడానికి టైం తీసుకుంటుంది, అలాగే మీ ఫీజులు డబుల్ కట్టాల్సి వస్తుంది అనేటప్పటికి చాలామంది అక్కడే నిలబడిపోయారు. యుద్ధం ఏమి రాదు, మీకేం కాదు, మేము చూసుకుంటామని చెప్పి చేసుకొచ్చినటువంటి. అయితే ఇప్పుడు యుద్ధం ప్రారంభమయ్యాక నిన్న మొన్న కూడా ఒక 3 రోజుల క్రితం కూడా విమానాలు పంపిస్తే విద్యార్థులు ఎవరు వెనక్కి రాలేదు. టిక్కెట్ల రేట్ల గురించి అనేది ఒక ప్రచారం జరిగినా అసలు ముందు ఎక్కితే కదా అన్నటువంటిది కూడా మరొకటి. ఏది నిజమన్నది పక్కన పెడితే ఇప్పుడు అక్కడ విద్యార్థులు కొంతమంది బంకర్లలో తలదాచుకుందామంటే ఆల్రెడీ బంకర్లలో ఉక్రెయిన్ ప్రజలు ఉన్నారు. వీళ్ళకి ఆ మధ్యలో కూర్చోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే బాంబు షెల్టర్స్ వీటిట్లలో ఇది ఇలాంటి సిచ్యుయేషన్లో అక్కడే అపార్ట్మెంట్లో వాటిట్లో ఉంటున్నారు. వీళ్ళని ఇప్పుడు తీసుకురావడానికి ఇక భారీ ఏర్పాట్లనే చేస్తుంది భారతదేశం. 2 కోణాల నుంచి ఏర్పాట్లు చేస్తుంది. ఒకటి, భారత జెండాల్ని చేతిలో పట్టుకుని హంగరీ సరిహద్దులకు రమ్మనమని పిలుపునిచ్చింది. ఉక్రెయిన్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు రష్యాతో ముందే మాట్లాడారు జయశంకర్. కాబట్టి ఇండియన్ ఎంబసీ చర్యలు ఏంటంటే విద్యార్థులను తమ వాహనాల మీద భారత్ జెండాలు పెట్టుకుని హంగరీ బోర్డర్ చెక్ పోస్ట్కి చేరుకోమని సూచించింది. అక్కడి నుంచి హంగరీ ప్రభుత్వ సహకారంతో విద్యార్థులు భారత్కి తీసుకురాబోతుంది. ఇది ఒకదారైతే, రెండోది రొమేనియా సరిహద్దుకు కూడా భారతీయులను తీసుకొస్తున్నారు అధికారులు. రేపు రొమేనియా నుండి భారతీయులకి స్వదేశీయానికి ఉచితంగా 2 విమానాల్లో తీసుకురాబోతుంది. ఇది 2 వైపుల నుంచి ఏర్పాట్లను చేసుకొచ్చారు. టోటల్గా ఈ పరిణామాలన్నీ కూడా అంటే కీ టైంలో వచ్చేయండి చెప్పినా కూడా ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు కొంతమంది మా ప్రాణాలకి భయం ఇవన్నీ చెప్తున్నటువంటి సందర్భంలో తాజాగా జరిగిన పరిణామాలు ఇవి.